ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న భూ తగాదాల విషయంలో న్యూస్ కవరేజ్ కు వెళ్ళిన రిపోర్టర్ అడబాల సుబ్రహ్మణ్యం పై దాడి చేసి అతనిని తీవ్రంగా గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని జగ్గంపేట గండేపల్లి జర్నలిస్ట్ ఎస్ఐ శోభన్ కు వినతిపత్రం అందజేశారు తక్షణమే దానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేకుంటే మీడియా ఆధ్వర్యంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేపడతామని తెలిపారు దీనికి స్పందించిన పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పరిస్థితి ఇలాగే ఉంటే పాత్రికేయుల మనుగడ అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నాం ఈ పరిస్థితిలో కవర్ చేసే విలేకరులపై దాడులు చేసి రాజకీయంగా ఇబ్బందులు పెడితే మేము ఈ మనుగడ సాగించడం కష్టంగా ఉంటుందని చెప్పి తెలిసి సోదరులందరూ కూడా దీని మీద వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి కానీ వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారు దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తగు విధంగా విచారణ చేయాలని మా విలేకరుల తరఫున మేము కోరుతున్నాం ఇది పునరావృతం కాకుండా చూడాలని డిపార్ట్మెంట్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న రాత్రి విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో జరుగుతున్న ఒక తగాదాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన సుబ్బన్న అనే మా సుబ్రహ్మణ్యం అడబాల సుబ్రహ్మణ్యం అనే ఐ న్యూస్ రిపోర్టర్ని దారుణంగా దాడి చేసి అతని యొక్క సెల్ ఫోన్ని బదలగొట్టి భౌతికంగా దాడి చేసి ఆ కారణంగా రెండు వేళ్ళు కూడా విరిగిపోయి ఈవేళ ఆయన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకుండా కనీసం అన్నం కూడా తినని పరిస్థితుల్లో ఆయన దయనీయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఈ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఇటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు ఈవేళ కొత్తగా ఈ విధంగా ప్రవేశపెడుతుంటే రానున్న కాలంలో మేము ఏ విధంగా విధి నిర్వహణ చేయాలి ఏ విధంగా మేము న్యూస్ కవర్ చేయాలి లేదంటే ఇలా దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతారా ఇది ప్రజాస్వామ్యం లేక గూండా రాజ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇమీడియట్లీ ఆ వ్యక్తిని ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని 24 గంటలు అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసనలు తెలియజేస్తాం ఇది ఒక హెచ్చరిక కావాలి ప్రధాన నాయకులు నాయకులుగా ఉండాలి కానీ పాత్రికేయుల మీద దాడులు చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇది మరి ఆయన ఏ విధంగా చేస్తున్నాడో ఎందుకు అలా చేశాడో అనేది మన ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నారు సత్వరమే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం